ఏంటి ఏపీ సెక్రటేరియట్ చూశారు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది ఆ సెక్రటేరియట్ సంబంధించి వాస్తుపరంగా. అందుకోసం అప్పట్లో ఉన్నటువంటి అధిపతి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఆయన ఓడిపోతారని చెప్పుతున్నారు. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ లో కూడా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి అధిపతి కూడా ఓడిపోతారని మళ్ళీ మీరు చెప్తున్నారు. ఏంటి అసలు సెక్రటేరియట్ ఉన్నటువంటి వాస్తు ఇబ్బందులు ఏంటి? సార్, నాకు వాస్తు పరిశోధన చేసి అలవాటండి నాకు. ఎక్కడ ఇటువంటి గవర్నమెంట్ ఇక్కడైతే నేను చూసుకుంటా ఉంటాను, అట్లాగే ఇక్కడికి వచ్చి చూశాను నేను. ఈ తెలంగాణ కొత్త సెక్రటేరియట్ విషయంలో మీరు చూడండి, ఇది చుట్టూ కాంపౌండ్ నాలుగు రోడ్లు ఉన్నాయి, రోడ్డు గీ పైన ఈస్ట్ రోడ్డు, అది ఇది ఈస్ట్ రోడ్ ఈస్ట్ రోడ్ ఇది ఇంకో గీతకి పక్కన అప్పుడు రోడ్డు ఇక్కడ ఇక్కడ ఇటు ఎట్టు గీయాలి గీత ఈస్ట్ ఆది రోడ్డు అది. ఓకే, ఈ నార్త్ గీ రోడ్డు గీయండి. ఓకే, నార్త్ కోర్టు ఈ రోడ్డు సాగిస్తండి కింద పైదాకా ముందుకెళ్ళిందిలే ముందుకెళ్ళింది అట్లా ఇది ఇది ముందుకెళ్ళింది ఇది కూడా ముందుకెళ్ళిన అర్థమైందా? సరే, ఇది కిందకు వచ్చి వెస్ట్ కోట్ రోడ్డు ఉంది, ఇది నార్త్ రోడ్డు, నార్త్ రోడ్డు అది ఈస్ట్ రోడ్డు. ఓకే చూడు, ఇది వెస్ట్ రోడ్డు, ఈ కొత్త సెక్రటేరియట్కి నాలుగు దిక్కుల రోడ్లు ఉన్నాయి, ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ కూడా రోడ్డు ఉంది. రోడ్లు వచ్చేసినాయి సౌత్. సో ఇప్పుడు ఇది సెక్రటేరియట్, ఇది కాంపౌండ్, ఓకే కరెక్ట్, కాంపౌండ్ వాళ్ళకి నాలుగు మూలల్లో నాలుగు రోడ్లు ఉన్నాయి, చుట్టూరు బోర్డర్ మొత్తం రోడ్లు ఉన్నాయి సెక్రటేరియట్ కి. దీనికి గేట్లు, సౌత్ గేట్ ఇక్కడ పెట్టండి, సౌత్ ఆగ్నేయం గేట్ ఇది, ఇది సౌత్ ఆగ్నేయం గేట్, ఆగ్నేయం ఓకే గేట్, ఓకే ఇది మంచిది. ఓకే, నార్త్ ఈశాన్యం గేట్, నార్త్ ఈశాన్యం గేట్, నార్త్ ఈశాన్యం గేట్ ఓకే మంచిది. ఓకే, వెస్ట్ పడమర వాయువ్య గేట్ మంచిది, వాయువ్యం ఓకే మంచిది. అయిపోయింది కదా, ఇక్కడ సెక్రటేరియట్కి ఇక్కడ 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 డోర్ సెంటర్ డోరే ఉండేది దీనికి, ఇక్కడికి ఇది ఇది ఇక్కడ సెంటర్ అది, ఇది సెంటర్ గేట్ గేట్ సెక్రటేరియట్ సెక్రటేరియట్కి. దీనికి ఇటుకి ఇక్కడ గేట్ ఉండి, దీనికి కూడా నాలుగు ఇచ్చాడు ఇక్కడ, దీనిలో నుంచి లోనికి వెళ్తా దోవండి. ఓకే, ఇక్కడ ఒకటి ఇక్కడే ఉండే, అక్కడ ఒక గేటు, ఓకే ఇక్కడ ఒక గేటు ఉండే. ఓకే ఓకే అయిపోయింది కదా. ఓకే, దీనికి కూడా నాలుగు గేట్లు ఉండే. ఓకే, ఈ గేట్ దీనికి ఇక్కడ గేట్ ఇక్కడ గేయండి, ఇక్కడ ఇది ఇది దీని కిందకి ఇక్కడ గేయండి. సెక్రటేరియట్ ఎగ్జిట్ అవుట్ అంటే కాంపౌండ్ వాళ్ళకి ఇక్కడ గేట్ గేట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు నాలుగు రోడ్లకి నాలుగు గేట్లు ఉన్నాయి. ఓకే, ఈ గేటు సింహద్వారం ఎదురుకుండా గేటు, ఇది తప్పులో పడింది, ఆగ్నేయం ఈస్ట్ తూర్పు ఆగ్నేయం గేట్ అంటారు ఇది. ఓకే, దీనివల్ల నిప్పు ఇది. ఓకే, నిప్పు ఎవరికైనా కాలుతుంది, చిన్నోడు లేదు పెద్దోడు లేదు, ఈ నిప్పులో నడక నడక అయింది ఇది. ఇప్పుడు మనకి తూర్పు ఈశాన్యం దెబ్బతింది, అంటే మగాడు తూర్పు అంటే మగాడు, మగాడు స్థానం దెబ్బతింది, ఎందుకంటే నాయకుడు ఎవరో యజమాని ఎవరో దీని మూలంగా ఆయన ఇబ్బంది పడతాడు. ఓకే, ఇబ్బంది పడతాడు. ఇది మెయిన్, ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఇక్కడ ఒక బిల్డింగ్ అయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ బిల్డింగ్ బిల్డింగ్ ఉంది అక్కడ. ఓకే, సెక్యూరిటీ బిల్డింగ్ అది. ఓకే, అర్థమైంది మీకు. ఓకే, ఈ తూర్పు ఆగ్నేయంలో బిల్డింగ్ వేశారు, ఈ తూర్పు ఆగ్నేయంలో బిల్డింగ్ వేయటం మూలంగా తూర్పు కూడా మూతడింది. ఓకే, అక్కడ అంతా క్లోజ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయి ఇప్పుడు తూర్పు మనకి ఎలా వస్తుందంటే ఈశాన్యం ఆగ్నేయం కలిస్తే తూర్పు వస్తుంది. ఓకే, ఈశాన్యం వాయువు కలిస్తే ఉత్తరం వస్తుంది, అట్టా రెండు మూలలు కలిస్తే దిక్కు వస్తుంది, ఇక్కడ మూలలు దెబ్బతిన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ గేట్ ఏమైందంటే ఈశాన్యంలో పళ్ళ ఆగ్నేయంలో పడింది ఈ గేటు. ఓకే, దీని మూలంగా అయిపోయింది కదా. ఈ గేట్లు ఈ కూడా సెంటర్ పెట్టాడు, ఈ సెంటర్ మాట పెడతాం మూలంగా ఈ గేట్ మంచిది ఇచ్చాడు, దీనిలోంచి వచ్చినా కానీ ఇక్కడ రావాల్సిందే. ఓకే, ఉత్తర వాయువు అనుకున్నా ఇది. ఓకే, ఈ గేటు పడవల వాయువు పడలేదు కాబట్టి ఈశాన్య ఉత్తర అక్కడికి ఆగి మంచి. ఓకే, ఈ గేట్లు మైనస్లో ఉండే ఇవి కూడా, కానీ ఈ గేట్లు మంచి పర్లేదు, కానీ ఇదొక్కటి మెయిన్ యజమాని మెయిన్ గేటు దెబ్బతింది. ఓకే, దాని మూలంగా ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఓకే, డౌన్ 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 కనపడుతుంది నాకు. ఓకే, ఈ సెక్రటరీ వల్లగా చూడండి, ఈస్ట్ మంచి ఖాళీ, నార్త్ మంచి ఖాళీ, నార్త్ కంటే సౌత్ ఖాళీ తక్కువ, ఈస్ట్ కంటే వెస్ట్ ఖాళీ తక్కువ, ఇవన్నీ బాగా ఈ ప్రమాణం బాగా పాటించారు, పాటించి ఈ సింహద్వారం తిన్నగా గేటు కుదరలే.
దీని తిన్నగా ఉండాలనుకున్నారు. నాలుగు రోడ్లకు నాలుగు గేట్లు పెట్టారు, సెక్రటేరియట్కి నాలుగు ఓపెన్లు పెట్టారు లోనికి వెళ్తాకి. ఇక్కడ అర్థం పాపం ఎవరో చేసి ఇక్కడ అసలు గేట్ కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. దీని మూలంగా దీనిలో ఉన్న నాయకుడు కానీ లీడర్ కానీ రాజు అయిన ఎవరైనా సరే స్లో అయిపోతారు. స్లో ఏదంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు దాంట్లో, సో ఆయన ఓడిపోతారు. అబ్బా ఓడిపోతాడు, డౌన్ అయిపోతాడు. బాగా అసలు నేను ఓడిపోతాను, నేను నోట్లో నల్లలేను, నేను డౌన్ అయిపోతాడు అంతే. అది ఇంపార్టెంట్ చెప్తున్నా మీకు. నేను నేను అమరాజ్ సెక్రటరీ ఎలా చెప్పగలిగాను ఇప్పుడు ఇది చెప్తున్నా మీకు. సైట్ అర్థమవుతుంది మీకు. ఓకే, ఈ గేట్ తప్పు, ఈ గేట్ రైటు, ఈ గేట్ రైటు, ఈ గేట్ రైటు. ఇది ఎప్పుడైతే దీని సెంటర్ ఇచ్చారో ఇది ఉండొచ్చు, కానీ ఎదుర్కొండి ఇచ్చేటప్పటికి అది తూర్పు ఆగ్నేయానికి వచ్చేసింది గేట్. అది మనం ఇల్లు ఏది కట్టినా సరే ఏం చేస్తాం, నైరుతులు కడతాం. కరెక్ట్ కట్టారు. ఇది ఉత్తరం ఎక్కువ పెట్టారు, తూర్పు ఎక్కువ పెట్టారు, సౌత్ తక్కువ, వెస్ట్ తక్కువ. కానీ ఇది గేటు పెట్టేటప్పుడు మరి ఈ దినక పెట్ల గేటు ఇక్కడ ఎదురు పెట్ల, ఇటు పెట్ల, ఇక్కడ పెట్టారు. ఇది కరెక్ట్, అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఇది మెయిన్ తప్పు. ఇది ఇటే వస్తారు అందరూ, దాని మూలంగా ఇది తప్పు తప్పు తప్పు. కానీ నేను చూసింది ఏంటంటే, సెక్రటేరియట్ నేను బయట నుంచి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు కనిపించింది ఏంటంటే, ఈ కాంపౌండ్ వాల్ దగ్గర ఇక్కడ కూడా ఒక గేట్ ఉంటుంది. నేను చూసిన దాన్ని బట్టి నేను ఇక్కడ ఉంది గేట్ ఉందండి, ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది గేట్, ఇక్కడ లేదు. నేను అంటే సెక్రటేరియట్ ఎదురుగా లేదంటారు? లేదు లేదు, అయ్యను బాగా పాటించారు. ఇటు వచ్చి ఇక్కడ నుంచి వస్తావు, ఇక్కడ నుంచి అటు వెళ్ళొచ్చు అండి, ఇక్కడ నుంచి వచ్చి ఇటు వెళ్ళొచ్చు. మీకు అర్థమైందా? ఈ ఎట్లా మంచి దీని వెనకాల లేదు. నాలుగు చూడండి, మీరు చూసుకోండి వెళ్ళి. ఇప్పుడు నాలుగు రోడ్లకి నాలుగు గేట్లు ఇచ్చారు, అట్లాగే సెక్రటేరియట్కి నాలుగు ఓపెన్లు ఇచ్చారు, నాలుగు ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ నాలుగు ఎంట్రన్స్ అయ్యి ఓకే, తూర్పు ఇచ్చాడు, పడమర ఇచ్చాడు, ఉత్తరం దక్షిణం ఇచ్చాడు. ఈ అట్టిచ్చినా కానీ దీన్ని ఎదురుకుండా గేటు బాగా పెద్ద మగాడి దెబ్బ మగాడిని తలకాయ ఉంచిచ్చేసింది ఇది ఈ గేటు. ఎంతసేపు నిప్పు ఎవరికైనా కాలుతుందండి. ఎందుకు ఇక్కడ ఈ గేటుకి ఈ గేటుకి సంబంధం ఉండదంటారు? ఎందుకు ఈ రెండింటి వల్ల ప్రమాదం ఎందుకంటారు? దీని గేట్ ఓకే అనుకోండి, ఎప్పుడది ఇది మెయిన్ గేట్. ఇది కాంపౌండ్కి గేట్ పెట్టేటోడికి ఈ కొలత ఎక్కువైంది, ఈశాన్యం ఎక్కువైపోయింది, ఆగ్నేయం తక్కువైంది. అప్పుడు ఇది ఆగ్నేయం నడకైంది అంటే నిప్పు నడకైంది. అది యజమాని డౌన్ చేసేద్దండి అది, అది గేట్ అది. ఓకే, అది మెయిన్. మీరు చూస్తున్నాను, రేపే మీకు లెక్కింపు, మీరు చూడండి. నేను ఆంధ్రా సెక్రటరీ ఎలా చెప్పగలిగాను అది నాకు సక్సెస్ కన్ఫర్మ్ చెప్పేసి. అట్లా ఎలక్షన్ కాకముందే చెప్పేది కూడా, అది ఎలక్షన్ డబ్బాలో ఉండగా ఓట్లు చెప్పాను నేను. కానీ అప్పుడు క్లోజ్ చేశారు, వాళ్ళు మూసేశారు. నేనే మూసా, అవి మూసింది నేనే. మూసిన తర్వాత మూసిన తర్వాత కూడా ఓడిపోయాడు కదా ఎవరండి? కాదు చంద్రబాబు మీద, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గేట్లు నేను మూవించాను, నేను చెప్పి మూవించాను. ఓకే, కార్పొరేషన్ అయింది కొట్టారు కదా. ఓకే, అది అర్థమైంది కదా. అది పెట్టండి, ఇది చూడండి, ఇది కొత్తది కాబట్టి ఇది చూసుకోండి. మీకు ఇది చూడండి, ఈ నాలుగు రోడ్లు బ్రహ్మాండంగా ఇచ్చారండి, అలాగే నాలుగు గేట్లు ఇచ్చారు. కానీ మెయిన్ ఎప్పుడు మొత్తం రాజుగారు నాయకుడు వచ్చే గేట్ తప్పులో పడిపోయింది. ఇప్పుడు రాజు వచ్చే గేట్ అంటే ఇది వెనక వెనక్కి అవుతుంది కదా, ఇది మెయిన్ సెక్రటేరియట్, ఇది వెనక్కి అవుతుంది కదా. లేదా ఇది తూర్పు అండి, మెయిన్ మొత్తం రాజమార్గం అండి ఇది. ఓకే, తూర్పు రోడ్డు బ్రహ్మాండ రాజమార్గం, అందుకనే ఆయన పెద్ద రోడ్డు, పెద్ద రోడ్డు అండి ఇది. ఓకే, ఇక్కడ మెయిన్ గేట్ ఇక్కడ ఉంటుందండి ఇక్కడ. అవును, రైట్, మీరు చెప్పింది కరెక్ట్. నేను పరిశోధన చేశాను సార్. రైట్ రైట్. సో అంటే మీరు మెయిన్ కాంపౌండ్ వాల్ గేటు అద్దెది, ఎంటర్ అయ్యే గేటు కరెక్ట్ గా సేమ్ ఉన్నాయి అంటారు. సేమ్ అన్నా, దీని చిన్నగా కరెక్ట్ గా ఉంది, స్ట్రైట్ ఉన్నది, స్ట్రైట్ ఉంది. అప్పుడు కొలత ఇది తక్కువైంది, ఇది ఎక్కువైంది. మన ఇల్లు కట్టేది ఉత్తరం ఎక్కువ పెట్టుకుని కాలం చూడు, అందుకని ఇది ఎక్కువ ఉంది. ఎప్పుడైతే దీని చిన్నగా పెట్టాడు అది ఆయనకి వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కదా, రేపు లెక్కింపు చూసుకోండి. మీకు ఈ నడక డౌన్ చేస్తుంది మెయిన్ గేట్ అది, అది మగాడ స్థానం అది. ఆ మెయిన్ సింహం మెయిన్ బజార్ ఇదే తూర్పు రోడ్డు మెయిన్ నుంచి ఇక్కడ జనాలు మొత్తం, ఆ నెక్లెస్ రోడ్డు మొత్తం వెళ్ళే జనాలు మొత్తం ఇక్కడ అదే. అంతేగాని ఇది ఇదే దెబ్బతిందండి. చూడండి, దానికి ఏం చేశారంటే, మహానుభావులు ఎవరు చేశారో కానీ సెక్రటరీకి నాలుగు ఎంట్రన్స్ ఇచ్చారు, కాంపౌండ్కి నాలుగు ఇచ్చారు. ఆ నాలుగు ఇచ్చిన కాడే ఇబ్బంది పడ్డారు. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది నేను ఇంత గట్టిగా చెప్తున్నాను మీకు. నేను నేను ఆంధ్రా ఎలా చెప్పాను, ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను. అందరూ నన్ను నవ్వారు, ఏంటి నేను చెప్తున్నాడని. నేను వాస్తు సిద్ధాంతం నేను ఉండాలి చెప్తాను అంతే నేను. జరిగింది నాకు, మీకు ఇదే చెప్. దీనికోసం నేను రెండు సార్లు వచ్చి పరిశోధన చేశాను ఈ సెక్రటరీ. నేను నాకు కొత్త కడుతుంటే నాకు ఒక పరిశోధన చేసే అలవాటు నాకు అది. ఓకే, అందుకు నీకు చెప్పాలనుకున్నాను మీకు ఇది. చూడు, చక్కగా తీశారు చూడు, ఈస్ట్ ఎక్కువ ఉంది కదా, నార్త్ ఎక్కువ ఉంది కదా. అవును,
వెస్ట్ తక్కువ, సౌత్ తక్కువ. ఇప్పుడే ఇది కరెక్ట్ ఇది మళ్ళీ రైట్, ఇది కరెక్ట్ కట్టారు. కట్టి దీని తిని ఎప్పుడే మళ్ళీ చూడు, ఇటు పెట్టలా గేట్లు, ఇటు పెట్టలా ఇటు పెట్టలా. మెయిన్ గేట్ ఒక్కడే పెట్టారు, మెయిన్ గేట్ మెయిన్ గేట్ ఒక్కడే పెట్టి ఈ మూలలో సెక్యూరిటీ ఉంటాకి రూమ్ వేశారు. ఎప్పుడైతే తూర్పు మూత అడిపోయింది. ఓకే, అది అది మెయిన్. ఇక్కడ పొలత ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎక్కడికి, అప్పుడు ఇది ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే, అది ఇది మెయిన్ ఇబ్బంది మీకు. మీకు చెప్తున్నా, ఎవరు చెప్తున్నా నేను మీకే, మీకు కరెక్ట్ వచ్చి మీకు చెప్తున్నా మీకు అంతే ఇది. ఓకే, సో అంటే మీరు అనేది మెయిన్ మొత్తం నాలుగు రోడ్లు కరెక్ట్ గా ఉన్నాయి, లోపల నాలుగు తలుపులు కరెక్ట్ గా ఉన్నాయి. ఏదైతే కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చారో ఆ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ గేట్ రాజమార్గాన ఎవరైనా ఉండండి, ఆ రాజు ఉంటారా ఎవరైనా ఉండండి, ఆయన వెళ్లేటువంటి రాజమార్గం ఉన్నటువంటి గేట్ సరైనది కాదు, డౌన్ అవుతాడు ఆ రాజు, డౌన్ అవుతాడు. ఇది నిజం అంతే. ఓకే, సో దీని వల్ల ఆయనకి ప్రమాదం ఉంటుంది, ఇబ్బంది ఉంటది, ఇబ్బంది గ్యారంటీ ఉంటది, గ్యారంటీ ఉంటుంది. చూడండి, దీని మూలంగానే మీరు కొత్తది కట్టిందాక మీరు ఆలోచన చూడండి, మీరు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కాబట్టి ఆలోచనల విధానం మారుతున్నాయి. మా కంగారు అసలు ఇది అంత ఇబ్బంది పెట్టింది ఈ గేట్ అందరినీ, అది నాయకుల్ని ఇది. ఓకే, లీడర్లను కూడా ఇబ్బంది, ఇబ్బంది బాగానండి ఈ ఒక్క గేటు, లీడర్ అది అది. సో మీ మీ అబ్జర్వేషన్ ప్రకారము, అంటే మీరు వాస్తు చూస్తూ ఉంటారు, చాలా మందికి వాస్తు పెట్టారు, చాలా పెద్ద పెద్ద ప్రముఖులకు కూడా మీరు వాస్తు పెట్టారు కాబట్టి, సో బేసిక్ గా ఇక్కడ గేట్ పెట్టొచ్చా? పెట్టకూడదు. ఓకే, పెట్టకూడదు. ఇప్పుడు ఈ గేట్ ఎలా పెట్టగలిగారో దీన్ని కూడా ఇక్కడ పెట్టాలి, ఈ పడవర వాయిట్ ఇక్కడ పెట్టాలండి. మీ ఉద్దేశం ప్రకారం ఇక్కడ గేట్ ఉండాలంటారు, అంతే, దీనికి ఎదురుగా ఉండకూడదు అంటారు, అంతే, అది ఎదురు ఉండకూడదు. అది పెద్ద స్థలం, ఇదే గోళ పెద్ద స్థలానికి ఇది ఇది ఈ గేట్లు. ఓకేనండి, ఈ గేట్లో బయటకు వచ్చి రావాలి, ఈశాన్యం నడవాలి. ఓకే, మీరు ఏమంటారంటే ఇప్పుడు లోపల ఏదైనా మీటింగ్స్ కానీ ఏం జరిగింది ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళాలి, అది నడక. సో దీన్ని స్ట్రైట్ గా మాత్రం రాకూడదు, రాకూడదు. ఎట్ట రావాలి? ఇది 200 ఉండి అది 200 ఉంటే రావచ్చు. ఓకే, ఇది 200 ఉండి అది 300 ఉంది. ఓకే ఓకే ఓకే, ఈశాన్య పక్కన 300 ఉంది, ఆగ్నేయం పక్కన 200 ఉంది. అప్పుడు ఏముంది, ఇది ఆగ్నేయానికి వచ్చేసింది గేటు, ఇది గేట్ అంటే ఇది గేటు. ఓకే, సో ఎగ్జాక్ట్ లో ఉన్నాను పొజిషన్ ఇది, కానీ పెట్టిన పొజిషన్ ఇది, అది అది సార్, అది అదే. ఓకేనా, ఇదేనా మీరు చెప్పాలి? అదే చెప్పేది. ఓకే, ఈ గేట్ ఇక్కడ ఇక్కడ ఈ గేట్ ఇక్కడ తీసుకో, అప్పుడు దాని కిందకి వచ్చేది నీకు ఇది. ఓకే, అది ఓకే, ఈ రెండు కరెక్ట్ గా ఉంటే ప్రాబ్లం. మరి అలాంటప్పుడు ఈ గేట్ ని ఇక్కడ జరపొచ్చు కదా, ఈ గేట్ ఇక్కడే ఉంది, ఈ గేట్ ఇక్కడే ఉండాలి, అక్కడ ఆ గేట్ బాగానే పెట్టారు. సో ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు ఈ గేటు కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ గా ఉంది, ఇలా ఉండాలి అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇక్కడ పెట్టాల్సిన గేట్ ని ఇక్కడ పెట్టారు, దాని వల్ల ఈ గేటు కరెక్ట్ గా ఉంది. ఓకే, అర్థమైంది మీకు? ఇది అర్థమైంది. ఇది ఇది పెట్టారు బాగానే, ఇది ఇది పెట్టారు, ఇది ఇది పెట్టారు, సింహం ద్వారం అని చెప్పి దీన్ని ఇక్కడ ఇక్కడ